తమిళ నటి నమిత వివాదం కొత్త మలుపు తిరిగింది. మధురై ఆలయంలో నన్ను రానే దర్శనం చేసుకొని లేదు, ఇబ్బంది పెట్టారు, అధికారులు మార్చేయాలని ఆమె చెప్పినటువంటి వ్యవహారంలో ఏ మతం అని అడిగారు నువ్వు, నేను హిందువునే, ఇదంతా చెప్పుకొచ్చింది కదా. అసలు విషయం ఇప్పుడు అధికారులు చెప్తున్నారు. మామూలుగా మనం గుడికి వెళ్ళినప్పుడు దర్శనం చేసుకునేటటువంటి సందర్భంలో పూజ చేయించుకుంటుంటే మొహాన్ బొట్టు లేకపోతే బొట్టు పెట్టుకోండి అంటారు. పెట్టుకోము పర్లేదు అన్నారు అనుకోండి, ఏ మతం కాదా అని అడుగుతారు. వేరే మతాల వాళ్ళు కూడా పూజ దర్శనం చేసుకోవచ్చు, పూజించుకోవచ్చు. అక్కడ ఒక కాగితం ఉంటుంది, మేము ఈ దేవుణ్ణి అంగీకరిస్తున్నాము, గౌరవిస్తున్నాము అన్నటువంటి. అది ఆ ఫామ్ పూర్తి చేసి వెళ్ళాలి. ఆవిడ బొట్టు పెట్టుకోకుండా వెళ్ళడంతో బొట్టు పెట్టుకోమ్మా అని చెప్పారట. పర్లేదు మీరు కానివ్వండి అంటే, అట్లా కాదు నువ్వు హిందువా కాదా అని అడిగారట. నేను హిందువునే అని చెప్పి అప్పుడు బొట్టు పెట్టుకుందట. ఆ తర్వాత పూజ చేశారు. కానీ దాన్ని ఆమె ఎలా చెప్పుకొచ్చింది, అడిగారు అని ప్రతిభక్తుని అడుగుతారా నువ్వు మతమా కాదా అన్నటువంటిది. అసలు పాయింట్ దాచేసింది, అసలు నిజం ఇదని తేల్చారు అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం.